हेलो, नमस्ते, अस्सलाम वालेकुम, आदाब सर। इनका रेडी गारू नेनो का टीआरएस पार्टी वर्क करनी ఈ రోజు మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం సార్। ఈరోజు మేము చేసిన తప్పుకి ఈరోజు మేము చాలా అతి దారుణంగా అనుభవించాల్సి వస్తుంది సార్। ఇలా అనుకోని ఎప్పుడు మేము అనుకోలేదు, కానీ ఈరోజు చాలా బాధ వేస్తుంది సార్। మేము ఒక వజ్రాన్ని కోల్పోయినాం సార్। మేము మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టు అయిపోయిన పరిస్థితి ఉంది ఈరోజు మాకు। ఇక్కడ ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నల్గొండలో ఇంతమంది టిఆర్ఎస్ లీడర్లు ఉన్నారు, కానీ ఈ లాక్డౌన్ లో ఈ అందరి అసలు రూపం ఏందో మాకు బయటపడింది సార్। ఏ ఒక్క లీడర్ కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఏ రోజు నల్గొండని కాదు సార్, మొత్తం తెలంగాణ వైజ్ లో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లు ఏమన్నా వస్తువులు కిరాణా వస్తువులు లేకుంటే ఎవరికన్నా అన్నం పెట్టిన సిచ్యువేషన్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి। ఇంకా అతి కిరాతకంగా నల్గొండ పరిస్థితి అతి ఘోరంగా ఉంది। నల్గొండలో ఎవరో పైసలు ఉన్నోళ్ళు పంచితే పోయి చేయి పెట్టి ఫోటోలు దిగిన లీడర్లు ఉన్నారు సార్। ఇక్కడ మేమైతే మిమ్మల్ని కోల్పోయి చాలా 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 అనుభవిస్తున్నాం సార్। మేము చాలా బాధ వేస్తుంది। ఒక లీడర్ పార్టీ వర్కర్ ఉండి ఒక పార్టీ వర్కర్ని కనీసం ఒక ఫోన్ చేసి, రెడ్ జోన్లో ఉన్న వ్యక్తిని ఒక ఫోన్ చేసి ఇలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని ఒక మాట అడిగిన ఒక లీడర్ లేడు సార్। నేను చాలా మంది లీడర్లతో తిరిగి తిరిగి ఉన్నా, కానీ ఒక్క లీడర్ కూడా ఫోన్ చేసి అడగలేదు సార్। నేను చాలా బాధ వేస్తుంది సార్ మిమ్మల్ని కోల్పోయి। మీరు మళ్ళీ రావాలని మేము ఆశిస్తున్నాం సార్। వచ్చే ఎలక్షన్లో మీరు కంపల్సరీగా నల్గొండలో పోటీ చేయాలి, మేము మిమ్మల్ని గెలిపించుకొని మేము మా బాధలన్నీ తీర్చుకుంటాం సార్. థ్యాంక్ యూ। సబ్స్క్రైబ్ us and press the bell icon for more interesting updates.